ఎమ్మెల్సీ కవిత మాజీ ఎమ్మెల్యే బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మధ్య ట్విట్టర్ వార్ నడుస్తోంది ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఎమ్మెల్సీ కవిత పేరు ప్రస్తావించటంపై రాజ్గోపాల్ రెడ్డి చేసిన విమర్శలకు కవిత రాజ్గోపాల్ అన్న తొందరపడకు మాట జారకు ఇరవై ఎనిమిది సార్లు నా పేరు చెప్పించినా ఇరవై ఎనిమిది వేల సార్లు నా పేరు చెప్పించినా అబద్దం నిజం కాదంటూ కౌంటర్ ఇచ్చిన సంగతి తెలిసిందే దీంతో కవిత రిప్లైపై రాజగోపాల్ రెడ్డి స్పందించారు నిజం నిప్పు లాంటిది చెల్లెమ్మ నువ్వు లిక్కర్ స్కామ్ లో ఉన్నది నిజం జైలుకు వెళ్లటం ఖాయం నిన్ను మీ అన్న మీ నాయన ఎవ్వరూ కాపాడలేరు మునుగోడు ఉప ఎన్నికల్లో నన్ను రాజకీయంగా ఎదుర్కోలేక ట్విట్టర్ టిల్లు కేటీఆర్ ఇంకా మీ తెరాస నాయకులు పారదర్శకంగా టెండర్ ద్వారా వచ్చిన పద్దెనిమిది కోట్ల కోల్ బ్లాక్ టెండర్ విషయంలో నాపై విష ప్రచారం చేసి నా వ్యక్తిత్వాన్ని దెబ్బతీసినందుకు రాబోయే రోజుల్లో అవినీతిమయమైన మీ కుటుంబం అంతా జైలుకు వెళ్లటం ఖాయమంటూ రాజ్ గోపాల్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు దీనికి ఎమ్మెల్సీ కవిత ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది